గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ కామారెడ్డికి బయలుదేరారు. మధ్యాహ్నం 12:32 కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ అనంతరం ముఖ్య కార్యకర్తలతో తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది. అంతకుముందు కేసీఆర్ గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్లోని రిటర్నింగ్ అధికారికి 2 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ అనంతరం కేసీఆర్ ప్రచార వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. కేసీఆర్ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. కేసీఆర్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గజ్వేల్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డికి బయలుదేరారు. మధ్యాహ్నం 12:32 కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ అనంతరం ముఖ్య కార్యకర్తలతో తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది. అంతకుముందు కేసీఆర్ గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్లోని రిటర్నింగ్ అధికారికి 2 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ అనంతరం కేసీఆర్ ప్రచార వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. కేసీఆర్ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. కేసీఆర్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గజ్వేల్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డికి బయలుదేరారు. మధ్యాహ్నం 12:32 కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ అనంతరం ముఖ్య కార్యకర్తలతో తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది. ఇక అంతకుముందు కేసీఆర్ గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్లోని రిటర్నింగ్ అధికారికి 2 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ అనంతరం కేసీఆర్ ప్రచార వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. కేసీఆర్ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. కేసీఆర్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ కామారెడ్డికి బయలుదేరారు. మధ్యాహ్నం 12:32 కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ అనంతరం ముఖ్య కార్యకర్తలతో తాజా రాజకీయాలపై చర్చించనున్నారు కేసీఆర్. ఇక మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది. ఇక అంతకుముందు కేసీఆర్ గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్లోని రిటర్నింగ్ అధికారికి 2 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ అనంతరం కేసీఆర్ ప్రచార వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. కేసీఆర్ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. కేసీఆర్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి కొద్ది రోజుల ముందే కోనాయిపల్లిలో వెంకటేశ్వర స్వామికి నామినేషన్ పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. కొద్దిసేపటి క్రితం అంటే సుమారుగా 11 తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో గజ్వేల్ చేరుకున్నారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అనంతరం ప్రచార వాహనంపై అక్కడకు చేరుకున్న భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలకు, ఆయన అభిమానులకు అభివాదం చేస్తూ వారందరినీ కూడా పలకరించారు. అనంతరం మరి కాసేపట్లో 12:32 కామారెడ్డిలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే కామారెడ్డిలో అన్ని ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు.